దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ఏలేశ్వరంలో బంద్ మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అనుబంధ ఏఐసిసిటియు కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో కార్మిక వర్గం వారి హక్కుల జీవనోపాధిపై నిరంతరాయంగా దాడులను కొనసాగిస్తూ ప్రజల రాజ్యాన్ని మోడీ ప్రభుత్వం పూర్తి విధ్వంసకర విధానాలను అనుసరిస్తుందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు రోసిరెడ్డి గణేశ్వరరావు దుయ్యబట్టారు. రాజ్యాంగ మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, ఫెడరల్ స్ఫూర్తి, దిశానిర్దేశాన్ని తొంగలోకి తొక్కి భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తూ కార్మిక బానిసత్వానికి దారితీసిందన్నారు. రేపు జరగబోయే ఏ దశలో బంద్ ని విజయవంతం చేయండి. మధ్యలోని కార్మికుల ఐక్యత, మధ్యలోని కార్మికుల ఐక్యత, మధ్యలోని కార్మికుల ఐక్యత. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. రేపు ఏదో సమాజాన్ని బంద్ ని విజయవంతం చేయండి. బంధును విజయవంతం చేయాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతిపాదనలు తగ్గించాలి. మట్టి తెచ్చుకుంటా ఉంటే ఇసుక మాఫియా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మట్టి తెచ్చుకుంటా ఉంటే మట్టి మాఫియా వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఏమండి, నేను పేదలకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నానని చాలా మందికి సుమారుగా టౌన్ ప్రాంతంలో చెంటు చెంటు వాళ్ళ సమాధులు కట్టుకోవడానికి తప్ప ఇళ్ళు కాపురాలు చేయడానికి ఉపయోగపడవని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. పల్లెటూళ్ళలో ప్రతి వ్యవసాయ కూలీకి ఇల్లు లేనటువంటి వాళ్ళు కనీసం 3 సెంట్లు అవసరమైతే సెంటున్నర ఇస్తా ఉన్నారు. ఆ సెంటున్నరకి కూడా ఎలా పట్టాల్లో ఏమీలో ఎందుకు ఇచ్చేదో తెలదో ఏంటో తెలియదో. ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు మార్చుకుని తప్పుడు సంక్షేమ పథకాల ప్రజలకు ఉపయోగమైన సంక్షేమ పథకాలన్నీ పెట్టి ప్రజలను భారంగా తయారు చేయొద్దు, ప్రజలకు ఇబ్బందులు పాలు చేయొద్దు అని సిపిఎంఎల్ ప్రజల పార్టీ ఈ సమ్మె 28వ తారీఖు సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.